కాంగ్రెస్ పాత గాయాల్ని కెలికి షర్మిల సెల్ఫ్ గోల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్కు అయిన గాయం ఇంకా మానలేదు. ఇటువంటి స్థితిలో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలంగాణలో రాజకీయాలు చేసి విఫలమైన షర్మిల ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టారు. పిసిసి అధ్యక్షురాలుగా ఆమె పెద్ద బరువునే భుజాల మీద వేసుకున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికలలో కేవలం 1% ఓట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. ఇప్పుడు తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటుందనేది కల్లా. అందుకు స్వయం కృతాపరాధమే కారణం. కాంగ్రెస్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో రాజధాని సమస్య రగులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని గురించి ప్రస్తావించలేదు. దాంతో రాష్ట్రానికి ఇప్పటి వరకు స్థిరమైన రాజధాని లేకుండా పోయింది. అది రాష్ట్ర రాజకీయాలలో మంట పెట్టింది. అనువుగాని అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు తన పాలనలో రాజధానిగా ఎంపిక చేసుకుని భూదందా నడిపారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుని దాని నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసి కోట్ల రూపాయలు తన వారికి దోచిపెట్టారు. చంద్రబాబు హయాంలో దాని నిర్మాణం అంగుళం కూడా కదలలేదు. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పెట్టారు. ప్రజలకు చేసిన మేలు కూడా ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితిలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత జగన్ ప్రజల గాయాలపై మలాం రాయడానికి పూనుకున్నారు. అందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల ఫలితాలు అందుతున్నాయి. గ్రామీణ ప్రజల జీవితాలలో సానుకూలమైన చలనం చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో ఆయన ఒప్పందం చేసుకుని దానిని పూర్తి చేయడానికి పూనుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వివక్షకు గురవుతున్నామనే భావన రాకుండా అధికారాన్ని 3 ప్రాంతాలకు విస్తరించడానికి పూనుకున్నారు. అందుకు 3 రాజధానుల ఆలోచనను ముందుకు తెచ్చి అమలు చేయడానికి ప్రయత్నించారు. దానికి ఎప్పటికప్పుడు చంద్రబాబు అడ్డుపడుతూ వచ్చారు. ఈ విషయాలను పట్టించుకోకుండా షర్మిల కేవలం వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు చంద్రబాబు పాత్రేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ప్రత్యేక హోదా డిమాండ్ను పక్కన పడేశారు. ఒక పార్టీ దిగిపోయి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ ప్రభుత్వం అనేది అవిచ్ఛిన్నమైన నిరంతరాయమైన ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబుతో ప్రారంభమై జగన్తో కొనసాగుతోంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి తన వంతు ప్రయత్నం జగన్ చేస్తూనే ఉన్నారు. ఎంతగా పోరాటం చేసినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు, ఏ రాష్ట్రం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తోంది తప్ప కిందికి దిగడం లేదు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడం సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి స్థితిలో జగన్ ప్రభుత్వంపై షర్మిల చేస్తున్న విమర్శలను పట్టించుకుని ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లడం అనేది జరిగే పని కాదు. విభజన గాయానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల చెబుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల షర్మిల విమర్శలను, హామీలను విశ్వసించి ప్రజలు కాంగ్రెస్ను తలకెత్తుకుంటారనేది భ్రమ మాత్రమే. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లను చీల్చి షర్మిల చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి సహకరిస్తారనే అభిప్రాయం ఒకటి ఉంది. అయితే షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలే ఎక్కువ. దానివల్ల చంద్రబాబు ప్రయత్నాలు మొదటికి మోసం తేవచ్చు.